अंदर की नमस्कार रंगारे हैदराबाद उम्मड़ी रंगारे हैदराबाद जिला राजशेखर अभिमान आत्मीय सम्मेलन जी चला పెద్ద ఎత్తున మేము 500 మంది నాయకులు వస్తారనుకుంటే సుమారుగా 780 మంది డెలిగేట్స్ కింద రావడం జరిగింది. వాళ్ళు చెప్పినదల్లా ఒకటే, తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం జంట నగరాలను నాశనం చేస్తుంది, ఫ్లైఓవర్లు కట్టి మోసం చేస్తుంది, 2020 లో పడ్డటువంటి వర్షాలకు ఒక సముద్రంలాగా మారిపోయింది. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు 2008 లో ఇటువంటి భారీ వర్షాలు వచ్చినప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఒక నిర్ణయం చేసిండు, 1250 కోట్ల తోటి డ్రైనేజ్ వాటర్ రెయిన్ వాటర్ వైటట్టు ఒక ప్లాన్ చేసి 1250 కోట్లు అప్పుడు శాంక్షన్ చేయడం జరిగింది 2008 లో. అప్పుడు కిషన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, జిహెచ్ఎంసి నుండి అంబర్పేట్ వరకు వయా అపోలో హాస్పిటల్ హైదర్గూడ ద్వారా 20 మీటర్ల రేడియస్ లో 1250 కోట్ల తోటి రెయిన్ వాటర్ మన పూసిలో కలిసేటట్టు చేసిండు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మళ్ళా ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదని మాట జిహెచ్ఎంసి నాయకులు మొత్తం చెప్పడం జరిగింది. పాపాన పోలేదు ఏమన్నంటే రెండు బెడ్రూమ్లనే మాట చెప్తాడు. ఆ రెండు బెడ్రూమ్లు కూడా హైదరాబాద్ లో ఉండయి, ఔటర్ రింగ్ లోపల ఉండయి, ఎక్కడో ఔటర్ రింగ్ రోడ్ అవతలన ఉంటాయి, లేకపోతే శ్మశాన వాటికల దగ్గరన ఉంటాయి. రెండు బెడ్రూమ్ల మోసం తోటి రెండు సార్లు ముఖ్యమంత్రి కాగలిగిండు కేసీఆర్ అని చెప్పి వాళ్ళందరూ శర్మలమ్మ గారితో చెప్పడం జరిగింది. ఇదేగాక ముస్లింలు ఇలా చాలా పెద్ద ఎత్తున ముస్లింలు వచ్చారు, ముస్లిం మైనార్టీలు. వాళ్ళు ఒకటే మాట చెప్తా ఉన్నారు, రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ముస్లిం మైనార్టీలకు సుప్రీంకోర్టు దాకా పోయి 4% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. ఆ 4% రిజర్వేషన్ ఇవాళ ఎన్నో షరతులు పెట్టి 150% మంది కూడా ఆ 4% రిజర్వేషన్ వస్తలేదు. దాని మీద కూడా మీరు ధ్యాస పెట్టాలనే మాట శర్మిలమ్మ గారికి ముస్లిం మైనార్టీల తరఫున ఇవాళ చెప్పడం జరిగింది. అదేగాక ఇవాళ రెండు బెడ్రూమ్ల విషయం అట్టి అయిపోయింది. వాటర్ విషయంలో ఏ రోజైతే రాజశేఖర రెడ్డి గారు చేవెళ్ల ప్రాణహిత ద్వారా ఇవాళ ఏదైతే కాళేశ్వరం అంటుండో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చేవెళ్ల ప్రాణహిత అనే ప్రాజెక్టుకు కాళేశ్వరం నుండి ప్రాణహిత నుండి హైదరాబాద్కు పైప్ లైన్ వేయడం జరిగింది. ఆ పైప్ లైన్లలో వచ్చిన వాటర్ మాత్రమే ఉన్నది, కానీ ఈ మిషన్ కాకతీయ కానీ మిషన్ భగీరథ కానీ హైదరాబాద్కు ఎటువంటి లాభం జరగలేదనే మాట ఇంకో మాట చెప్పారు. ఇవాళ హైదరాబాద్లో ఈ చెరువులు కుంటలు నిండడానికి సముద్రంలాగా ఇండ్లు మారడానికి ఒకటే ఒకటే కారణమమ్మా, భూములు కబ్జా అయినాయి, ఎక్కడికక్కడ చెరువులు కబ్జా అయిపోయినాయి. వాటన్నిటి కూడా కాపాడవలసినటువంటి అవసరం మన పార్టీ మీద ఉంటుంది, అది కూడా మీరు ధ్యాస పెట్టాలనే మాట షర్మిలమ్మ గారికి జిహెచ్ఎంసి రంగారెడ్డి ప్రజలు చెప్పడం జరిగింది. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా వాళ్ళు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఫ్యాబ్ సిటీ లేకుంటే, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లేకపోతే, అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్ లేకపోతే, పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వే లేకపోతే ఇవాళ మా బతుకు బజార్ పాలైతుండే. ఇప్పటికి కూడా జనం ఎక్కువైరు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పట 33 జిల్లాలలో జనాభాలో 60% జనాభా హైదరాబాద్ రంగారెడ్డిలో ఉంటుంది. రంగారెడ్డికి ఔటర్ రింగ్ రోడ్ ఇచ్చిన ధైర్యం చేసి ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారి తర్వాత రీజనల్ రింగ్ రోడ్ కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు సర్వేలు జరిగినాయి. రాజశేఖర రెడ్డి గారు దివంగతులై 11 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటి వరకు రీజనల్ రింగ్ రోడ్ మాట లేదమ్మా అని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎయిమ్స్ నిమ్స్ది ఏదైతే నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఉందో దాన్ని రాజశేఖర రెడ్డి గారు బీబీ నగర్లో పెట్టడం జరిగింది. అది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం దాన్ని తీసుకొని అది ఎయిమ్స్ కింద మార్చింది, ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ కింద మార్చింది. మార్చిన తర్వాత కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కట్టిన బిల్డింగులు తప్ప ఇవాళ వరకు కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కానీ ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం కానీ ఆ నిమ్స్ హాస్పిటల్ను ముందుకు తీసుకుపోయిన పాపాన పోలేదని అనేక కంప్లైంట్లు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితులలో రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన రావాల్సినటువంటి అవసరం ఉంది. మీరు పెద్ద ధైర్యంతో తెలంగాణ ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని ప్రేమించేటటువంటి ప్రజల గురించి మీరు ఈ పార్టీ పెట్టడం సమంజసమమ్మ. మా ప్రాణాలు ఉన్నంత వరకు రంగారెడ్డి హైదరాబాద్లో ఉన్నటువంటి 150 లక్షల మంది మేము మీకు ఖచ్చితంగా మీ వెంబడి ఉంటామనే మాట చెప్పారు. లంబాడి సోదరులు ట్రైబ్స్ ఇవాళ చాలామంది వచ్చారు, వాళ్ళు ఒకటే మాట చెప్తా ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 90,000 ఎకరాలు పోడు భూములు మాకు పట్టా ఇచ్చిండు, వాటి మీద లోన్లు ఎస్టేట్ చేసిండు, మేము పంటలు పండించుకునేటువంటి అవకాశం వచ్చింది. ఇవాళ కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పోడు భూములను మాత్రం లాగేసుకునే పరిస్థితికి వచ్చిందని ఎస్టీలు మాట్లాడే మాట చెప్పారు. అందుకే షర్మిలమ్మ గారికి ఇవాళ ఒక క్లారిటీ వచ్చింది,
ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాలలో ఉన్న 4 కోట్ల జనాభాలో హైదరాబాద్ రంగారెడ్డిని 160 లక్షల 70 లక్షల జనాభా ఉంది గనుక ఖచ్చితంగా రంగారెడ్డి హైదరాబాద్ మీద ధ్యాస పెట్టవలసినటువంటి అవసరం ఉందనే మాట శర్మిలమ్మ గారు కూడా చెప్పడం జరిగింది. అందుకే ఇవాల్ల రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు 2004 నుంచి 2009 వరకు రికార్డు ముఖ్యమంత్రిగా చేసినటువంటి కార్యక్రమాలకు 11 సంవత్సరాల తర్వాత కూడా అవి ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి లేదనే మాట చెప్పడం జరిగింది. ఆరోగ్యశ్రీ విషయంలో చాలా జాగ్రత్త పడాల్సి వచ్చిన అవసరం ఉంది. ఆరోగ్యశ్రీని కేసీఆర్ గారు అనారోగ్యశ్రీ చేసిండు. 108కి అంబులెన్స్కు ఫోన్ చేస్తే డీజిల్ లేదని టైర్లు వలిగిపోయినాయని కొత్త అంబులెన్స్ తెచ్చేటటువంటి తేలినటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఉందని చెప్పి షర్మిలమ్మ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. వీటన్నిటిని దృష్టి పెట్టుకొని ముఖ్యంగా ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్ అనేది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 1,000 రూపాయలు కడితే 60,000 కావచ్చు 70,000 కావచ్చు 100,000 రూపాయలు కావచ్చు సిబిఐటి లాంటి కాలేజీలలో 150,000 వరకు కూడా రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ చేయడం జరిగింది. ఇవాళ 20,000 30,000 ఇచ్చి మమ అనిపించే పరిస్థితి. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే కళాశాలల్లో ఉన్న వాళ్ళు మీ సర్టిఫికెట్లు మీకు ఇవ్వమనే మాట చెప్తా ఉన్నారు. పాస్ అయిన తర్వాత ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళకి ఇవ్వకపోతే ఇవాళ పాస్ అయిన వాళ్ళకు సర్టిఫికెట్లు ఇవ్వమనే మాట చెప్తా ఉన్నారు. వీటన్నింటినీ కూడా దృష్టి పెట్టుకొని ఇవాళ చాలా మంచిగా రాజశేఖర రెడ్డి గారి అభిమానించేటటువంటి వాళ్ళ సమ్మేళనం దిగ్విజయ జరిగింది. ఇదే విధంగా మిగతా 7 జిల్లాలలో కూడా ఇప్పటికీ 3 జిల్లాలు అయినాయి, ఇంకా 7 జిల్లాలు చేయవలసినటువంటి అవసరం ఉంది. 2వ తారీఖు మార్చిన మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి విషయంలో కూడా జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఉంది. ఆర్టీసీ విషయం కూడా చెప్పాను. ఆర్టీసీ ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్కు హ్యాండ్ ఓవర్ చేసుకుంది, గవర్నమెంట్లో నిలీనం చేసుకుంది. ఇక్కడ 12,000 కోట్ల రూపాయలు అప్పు ఉన్నటువంటి ఆర్టీసీని నాశనం చేసేట్టు కేసీఆర్ అనే మాట ఆర్టీసీ మీద కూడా దృష్టి పెట్టి ఏ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అది ప్రభుత్వంలో గవర్నమెంట్లో కలుపుకుందో ఆర్టీసీని ఇక్కడ కూడా కలపవలసినటువంటి అవసరం ఉందని షర్మిలమ్మ గారి దృష్టికి తేవడం జరిగింది. అదేవిధంగా పీఆర్సీ ఉద్యోగులు నీకేం మోసం చేశారు, ఆ ఉద్యోగాలు చేసినటువంటి వ్యక్తులు ఎందుకు మీకు నష్టం చేసినా నష్టం చేయకుండా మీరు పీఆర్సీ ఎందుకు చేశారనే మాట చెప్పారు. ఒక వ్యక్తి అయితే బాధతోటి కడుపు మంటతోటి ఏడ్చుకుంటే చెప్పినటువంటి మాట ఏంటంటే కేసీఆర్ గారు రాజశేఖర రెడ్డి గారు కూడా క్యాంప్ ఆఫీస్ కట్టుకున్నారు. ఆ క్యాంప్ ఆఫీస్ ఆయన ఉండడానికి కట్టుకోలే, ప్రజల గురించి కట్టుకుండు. రోజుకు 2,000-3,000 మందిని రాజశేఖర రెడ్డి గారు క్యాంప్ ఆఫీస్లో కలిసేటటువంటి వ్యక్తి. అందుకు ఆయన క్యాంప్ ఆఫీస్ కట్టుకుంటే నువ్వు ఇవాళ ప్రగతి భవన్ అని కట్టి నీవు కులుకుతున్న వల్ల నీ ప్రగతి భవన్లో ఎమ్మెల్యేలకు స్థానం లేదు, ఎమ్మెల్యేలకు ఎంట్రీ లేదు, ఎంపీలకు ఎంట్రీ లేదు, జిల్లా పరిషత్ నాయకులకు ఎంట్రీ లేదు, ఎవరికి ఎంట్రీ లేకుండా అమాస పుణ్యానికి ఒక మీటింగ్ పెట్టడానికి ఇవాళ 100 కోట్లు పెట్టి నువ్వు ప్రగతి భవన్ కట్టుకున్నావు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రజల గురించి క్యాంప్ ఆఫీస్ కడితే ఇవాళ నువ్వు ప్రగతి భవన్ నీ కుటుంబ గురించి కట్టుకున్న మాట ఏడ్చుకుంటూ చెప్పినటువంటి మాట. అందుకే వీటన్నిటి చూస్తూ ఉంటే రాబోయే రోజులలో ఇక్కడ రాజన్న సంక్షేమ రాజ్యం రావాల్సినటువంటి అవసరం ఉందని కృత నిశ్చయంతో ఉన్నాం. రాబోయే రోజు అదే కార్యక్రమం చేస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాను. జోహార్ వైఎస్ఆర్.